బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేట్ సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకరా ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ చంద్రబాబు నాయుడు గారు మద్యం దుకాణాల విషయంలో ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే ఈ వార్నింగ్ ఇవ్వడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మద్యం అనేది ప్రధాన ఆర్థిక వనరు ఈ మద్యం నుంచి వచ్చే ఆదాయంతోనే రాష్ట్రానికి సంబంధించిన సగం బడ్జెట్ను వాళ్ళ కార్యక్రమాలకు వాటికి ఖర్చు చేయడానికి ఉపయోగిస్తారు ఈ మద్యానికి సంబంధించి ఈ వ్యాపారం చేసేది ఈ మద్యం ఇదంతా కూడా ఒక మాఫియాగా అనుకోవాలి మనం ఈ మాఫియా బ్యాక్ ఎండ్ లో పొలిటీషియన్స్ ఉంటారు ఇది ప్రభుత్వపరంగా చట్టపరంగా పద్ధతిపరంగా పోయినట్టే ఉంటుంది కానీ ఈ పొలిటీషియన్స్ దీన్ని ప్రభావితం చేస్తుంటారు వీళ్ళు ఎవర్ని రానివరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు ఇప్పటికి 2-3 సార్లు ఇచ్చారు మళ్ళీ ఇలాంటి పునరావృతం అయితే ఎవరైనా ఒక ఎమ్మెల్యేని గాని ఇద్దర్ని గాని పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తే కానీ కంట్రోల్ కారు వీళ్ళు వీళ్ళనే కాదు ఒక టీడీపీ ఎమ్మెల్యేలే చేస్తున్నారని కాదు కూటమి ఎమ్మెల్యేలు చేసేది కూడా అది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఆయనకు తెలుసో తెలియదో కానీ వాళ్ళు చేసేది అదే ఇక్కడ ఏం చేస్తున్నారంటే మద్యం ఎప్పుడైతే వస్తున్నా ఒక్కో ఎమ్మెల్యే ఆ నియోజకవర్గాన్ని తన రాజ్యంగా భావిస్తున్నారు ఇది నా ఏరియా ఇది నా రాజ్యం నా రాజ్యంలో నువ్వు బ్రాండీ షాప్ నడపాలంటే నాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి పర్సంటేజ్ ఇవ్వని పక్షంలో అని నేరుగానే బెదిరిస్తున్నారు నిన్ను వ్యాపారం చేసుకోనివ్వను నిన్ను వేధిస్తాను నేను ఎమ్మెల్యేని కాబట్టి నీ బార్ మీదనో మద్యం షాప్ మీదనో నేను ఎక్సైజ్ పోలీసులు పంపించడము లాండ్ ఆర్డర్ పోలీసులు పంపించడము ఆర్డీఓను పంపించడము నిత్యం నిన్ను వేధిస్తుంటా నా పర్సంటేజ్ ఈనంత వరకు అనే స్టైల్లో డైరెక్ట్గానే బెదిరిస్తున్నారు ఇంకొంతమంది ఈ మద్యం దుకాణాలు పొందిన వాళ్ళు నీ దుకాణం నాకి నిన్ను పెట్టనివ్వను నాకు ఇస్తే నీకు ఇంత ఇస్తా లేదా నా నియోజకవర్గంలో ఎవడే కానీ వీళ్ళకి షాపుకు బాడుకు ఇవ్వడానికి వీల్లేదు అని హుకుం జారీ చేస్తున్నారు ఇక్కడ ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది జగ్గయ్యపేట నుంచి స్టార్ట్ అయింది అంటే మన తెలంగాణ బోర్డర్ నుంచి అట శ్రీకాకుళం టు ఇట చిత్తూరు వరకు శ్రీశైలంలో ఒక పొలిటీషియన్ నియోజకవర్గంలో 70% నా కమిషన్ ఇవ్వాలంటాడు 70% వాటా నాట్ కమిషన్ షేర్ చూసారా ఒకటికి మీకు ఒక బ్రాంచ్ షాప్ వస్తే దాంట్లో 70% నాకు ఇవ్వాలని అడుగుతున్నాడు ఒక ప్రజానాయకుడు అంటే పరిస్థితి తీవ్రత చెప్తున్నా నేను దీనికి కంట్రోల్ చేయకపోతే మొన్నటి వరకు వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేశారని మనం చెప్పుకున్నాం ప్రజలంతా చూశారు ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనేది చూస్తున్నారు ఈరోజు టీడీపీ అనుకూల మీడియా అని ఏదైతే వైసీపీ వాళ్ళు చెబుతూ ఉంటారో ఆ అనుకూల మీడియాలో కూడా ప్రధానంగా వార్తలు ప్రచురిస్తున్నారు అంటే ఉన్నది ఉన్నట్లు వాస్తవం ఆంధ్రజ్యోతి కానివ్వండి ఈనాడు కానివ్వండి TV5లు ABN లు ETV లు ఇవన్నీ కూడా అక్కడ వాస్తవంగా క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది కూడా ఇస్తున్నారు అంటే మీరు పరిస్థితి ఒకసారి ఊహించండి దీన్ని పాజిటివ్గా చూసుకొని చంద్రబాబు నాయుడు గారు కట్టడి చేయాలి పవన్ కళ్యాణ్ గారు కట్టడి చేయకపోతే ప్రజల్లో వైసీపీకి కూటమికి తేడా లేదనే భావన కలిగిందంటే రాబోయే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి వచ్చే ఎన్నికలకి సార్ అంటే సాధారణంగా ఒక దగ్గర ఇప్పుడు
ఒక జిల్లాలో కానివ్వండి, ఒక నియోజకవర్గంలో కానివ్వండి, ఆ దుకాణం కొనుక్కున్నాక అక్కడ స్థానిక ఎమ్మెల్యేకి వాళ్ళకి ముడుపులు చెల్లించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అంటున్నారా? అదే, ముడుపులు ఇవ్వకపోతే మిమ్మల్ని వేధిస్తారు. అంటే మీ మద్యం దుకాణం దగ్గర గొడవలు చేయించటము, అంటే ఇవ్వాల్సిన రూల్ లేదు, రూల్ లేదు కానీ ఇవ్వాలా? ఇది మాఫియా అంటున్నా కదా, ఇది ఒక మాఫియా. కాకపోతే ఈ మాఫియా పొలిటికల్ ముసుగేసుకొని ఉంటుంది. ఈ పొలిటికల్ ముసుగులో ఈ దందా నడుస్తూ ఉంటుంది. ఇవ్వనప్పుడు ఏం చేస్తారంటే ఆ బ్రాంచ్ షాప్ దగ్గర గొడవలు చేయించటమో, ఏమి మనుషులు పంపించటమో, పోలీసులను పంపించటమో, వేధించి అధికారులను పంపించటమో, అక్కడ బ్రాంచ్ షాప్ వల్ల ఇబ్బందిగా ఉంది చెప్పేసి లా అండ్ ఆర్డర్కు మహిళల చేత కంప్లైంట్స్ చేయించటమో, ఇట్లా వీళ్ళను వేధిస్తూ ఉంటారు వ్యాపారం చేయకుండా ఇవ్వనంత వరకు. అంటే నా నియోజకవర్గము, ఇది నా రాజ్యము, ఇది నా ఏరియా, నా ఏరియాలో నేనే వ్యాపారం చేయాలా, లేదా నేను చెప్పిన వాళ్లే వ్యాపారం చేసుకోవాలా? లేని పక్షంలో ఇక్కడ నన్ను దాటి ఎవరు వ్యాపారం చేసుకోవడానికి వీలు లేదనే స్థాయిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు విజయవాడ చూసుకుందాం. విజయవాడ చూసుకుంటే వాళ్ళు 50% వాటా, గుడివాడ 50% వాటా. ఎమ్మెల్యే డైరెక్ట్గా ఎమ్మెల్యే డీల్ చేసేటి కొన్ని ఉంటాయి, ఎమ్మెల్యే అనుచరులతో డీల్ చేసేటి కొన్ని ఉంటాయి ఈ కేసులు. అలాగే శ్రీకాకుళం, పాతపట్నము, నెక్స్ట్ దెందులూరు, నాకు ఇచ్చేసేయాలా, నీ గుడ్ విల్ ఇంత తీసుకో, నీవు కట్టిన ఫీజు ఇంత తీసుకో, నాకు ఇచ్చేసేయి, లేదా లైసెన్స్ నీ పేరు మీదే ఉంటుంది, మేము నడుపుకుంటాం, నీకు నెలకెంత ఇస్తాం, ఇది పద్ధతి. అట్లాగే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 5 మంది ఈ మద్యం దుకాణాలు పొందిన వాళ్ళు మా కుద్దురా బావోయ్ అనేసి పోతున్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గం. అలాగే తిరుపతి నియోజకవర్గం, తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ వాళ్లతో కుమ్మక్కయి దందా చేస్తున్నారు మద్యం దుకాణాలకు సంబంధించి. తిరుపతి నియోజకవర్గము జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే. ఈ తిరుపతి నియోజకవర్గము ఎట్లా ఇది ఉంటుందంటే ఈ బ్రాందీ షాపులే కాకుండా హోటల్స్ దందా ఉంటుంది, నెక్స్ట్ తిరుమల టికెట్ల దందా ఉంటుంది, టికెట్ల దందా, లేదా తిరుపతిలో ట్రాన్స్ఫర్ల దందా, అధికారుల ట్రాన్స్ఫర్ల దందా ఉంటుంది. ప్రతిదానికి డబ్బే ఉంటుంది, ప్రతిదానికి డబ్బు ఇవ్వాల్సిందే. పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలీదో, లేదా తెలిసి తెలియనట్టు నటిస్తున్నారో తెలియదు, కానీ రాబోయే రోజుల్లో తిరుపతి అనేది చాలా కీలకమైన ప్రాంతము. అది టీడీపీ సీట్ అయినప్పటికీ జనసేనకి ఇచ్చారు, జనసేనకు అక్కడ లోకల్గా నాయకులు ఉన్నప్పటికీ కొన్ని కారణాల రీత్యా వైసీపీని చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి ఇక్కడ టికెట్ కేటాయించారు. కేటాయించి ఏదో జరుగుతుంది, పవన్ కళ్యాణ్ జనసేనకు వచ్చారని చెప్పేసి అందరూ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. కానీ ఇక్కడ జరిగేటి ఏంటి అంటే కనుక వీళ్ళు వైసీపీతోనే మిలక్ అయిపోతారు, అండర్గ్రౌండ్ వర్క్, వీళ్ళు షేరింగ్ బిజినెస్లు అంతా వైసీపీతో కలిసి చేస్తున్నారు. కొంతమంది పైకి మాత్రము వైసీపీని చెడు మనం బూచిగా చూపెడుతున్నాం, జగన్ను బూచిగా చూపెడుతున్నాం, ఇక్కడ చేసేది క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనేది ఆలోచన, ఆ ఇన్ఫర్మేషను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే ఎట్లా? సరే, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యేలు అందరికీ కూడా, ఇకనైనా వాళ్ళు మారతారు అని చెప్పేసి అనుకుంటున్నారా? వీళ్ళు మారతారా మారరా అనేది పక్కన పెడితే వీళ్ళు చేస్తున్న అరాచకాలు పబ్లిక్ డొమైన్లో ఉండాలి. అంటే పబ్లిక్ డొమైన్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక పబ్లిక్ వెబ్సైట్ ఉంచి నియోజకవర్గాల వారీగా అక్కడ జరిగే వ్యవహారాలు, మీ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, సలహాలు సూచనలు ఫిర్యాదుల కోసం ఒక వెబ్సైట్, అంటే ఆ వెబ్సైట్లో ఎవరైనా వాళ్ళకి సంబంధించిన ఫిర్యాదును కానివ్వండి, సమాచారాన్ని కానివ్వండి, సలహాలను కానివ్వండి, సూచనలు కానివ్వండి, ఓపెన్ ప్లాట్ఫామ్ మీద పోస్ట్ చేసుకునే విధంగా ఉండాలి.
ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని ఆ నియోజకవర్గంలో ఏమేం ఉన్నాయని చెప్పి పబ్లిక్ అందరూ మీడియా కూడా చూసుకునే విధంగా ఉండాలి. ప్రభుత్వం ఓపెన్ చేసి చూసుకోవచ్చు, ఓపెన్ ప్లాట్‌ఫామ్ అది. మీడియా ఓపెన్ చేసి చూసుకోవచ్చు నియోజకవర్గ వారీగా ఏం జరుగుతున్నాయని చెప్పేసి. అక్కడ ఎమ్మెల్యేలు తప్పు చేసినా అధికారులు తప్పు చేసినా వాళ్ళకి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమన్నా ఉన్నా కూడా ఆ ఫిర్యాదుకు అటాచ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. పోలీసులు కూడా దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అప్పుడు ఓపెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది, అప్పుడు గానీ వీళ్ళు కంట్రోల్ కారు. చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తుంటారు, వీళ్ళు ఇని మళ్ళీ యథావిధిగా చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు హెచ్చరిస్తుంటారు, వీళ్ళు ఈ విధంగా చేస్తారు. కాకపోతే దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే కొద్ది రోజులు పోయేసరికి, ఒక్క సంవత్సరం పోయేసరికి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అండ్ కూటమి గవర్నమెంట్ అనే ఆలోచన ప్రజల్లో కనుక కలిగితే పెద్ద ప్రమాదం పొంచి ఉంది. మీరు 10 ఏండ్లు అధికారంలో ఉంటాము, ఒక 20 ఏండ్లు కూటమి ఇలాగే 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు కూటమి ఇలాగే వెళ్ళాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో అన్నారు. ఏమి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏండ్లు పరిపాలించాలని అని అన్నాడు, ఆయన 5 ఏండ్లకే పోయాడు. ఇప్పుడు మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే రేపు మీరు కూడా 20 ఏండ్లు కూటమి అంటున్నారు కదా, 5 ఏండ్లకే కూటమి ఈ చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇదే మీరు ఎమ్మెల్యేలు మీరు చెప్పినట్లు వినరు, అది ఎందుకు వినరు అనేది ఎమ్మెల్యేకి తెలుసు, మీకు తెలుసు. మీరు ఎంత చెప్పినా ఈ పేపర్లలో రాసుకోవడానికి మాత్రమే హెచ్చరించారు, వార్నింగ్ ఇచ్చారు, ఆగ్రహించారు, ఏమి ఇవన్నీ పేపర్లో ప్రకటనల వరకే. వీళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు ఎందుకు వినరో ఈ అధ్యక్షులకు తెలుసు, ఆ రహస్యం ఏంటనేది ఇద్దరికి తెలుసు. ఎమ్మెల్యే ఎంత చెప్పినా వినడు, నేను చెప్తాను కదా వినడు, అది ఎందుకు వినడు అనేది ఇళ్ళకి తెలుసు, ఎందుకు వినాలి అనేది ఆయనకు తెలుసు. ఈ రహస్యము ఇద్దరికి మధ్య ఉంది. అది ఇవన్నీ మనం పత్రికల్లో చదువుకోవడానికే ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా. కాకపోతే మారకపోతే మీరు ఏదైనా కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే ఇటువంటి బెదిరింపులకు పాల్పడే వాళ్ళు, అన్యాయానికి అరాచకాలకు పాల్పడే ఎమ్మెల్యేలను తక్షణము పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే రాబోయే రోజుల్లో భారీ నష్టం చేకూరే ప్రమాదం ఉంది కూటమికి. దీనికి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పబ్లిక్ డొమైన్ లో ఉంచండి, పబ్లిక్ కి ఇవ్వండి. పార్టీ ఆఫీసులకు మీరు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు, రెఫర్ చేస్తున్నారు, బాధలు వింటున్నారు, అన్ని ఉన్నాయి. కానీ ఆఫీసు వరకు రాలేని వాళ్ళు మీ ఎమ్మెల్యేల గురించి, ఎమ్మెల్యేల పనితీరు గురించి, అధికారుల పనితీరు గురించి, ప్రభుత్వ పనితీరు గురించి చెప్పాలనుకునే వాళ్ళకి ఒక పబ్లిక్ డొమైన్, ఒక వెబ్సైట్ ఇవ్వండి. ఆ వెబ్సైట్లో నియోజకవర్గాల వారీగా ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని అప్లోడ్ చేస్తుంటారు, ఫిర్యాదులు, సలహాలు, సూచనలు, ఎమ్మెల్యే గురించి కానీ, అధికారి గురించి కానీ చేస్తుంటారు. అది పబ్లిక్ డొమైన్లో ఉంటే అప్పుడు అందరూ చూస్తారు, మీడియా వాళ్ళు చూస్తారు, ఆ నియోజకవర్గం ప్రజలు చూస్తారు, ప్రభుత్వ అధికారులు చూస్తారు, చంద్రబాబు నాయుడు గారు చూస్తారు, పవన్ కళ్యాణ్ గారు చూస్తారు, సీఎం పేషీ చూస్తుంటుంది, అందరు చూస్తుంటారు. అక్కడ అందరు చూస్తుంటారు కాబట్టి మ్యాక్సిమం ఈ నాయకులు చేసే పనులు ఇవంటి ఏమిటి కొంచెం కంట్రోలింగ్గా ఉంటారు. అహో ఇది పబ్లిక్ డొమైన్కి వెళ్తే కనుక ఎవరైనా పెడితే కనుక మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం అని కంట్రోల్ అవుతారు. కాబట్టి ఇటువంటి ఇప్పటికి ఆల్రెడీ ప్రధాన పత్రికల్లో, ప్రధాన శీర్షికల్లో వచ్చింది ఇవన్నీ కూడా కథనాలు. వీటి మీద కూడా స్పందించకపోతే ఆ ప్రమాదము, ఆ నష్టాన్ని మీరు వచ్చే ఎన్నికల్లో చవి చూసే ప్రమాదం ఉంది. దీన్ని అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేసి సూచన. సూచన ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.